దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ఈ లోకములో మనం ఎన్నో ప్రేమలు చూచాం. తల్లిదండ్రుల ప్రేమ శాశ్వత కాలము ఉండే ప్రేమ కాదు. అన్నదమ్ముల ప్రేమ అది కూడా శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదు. బంధుమిత్రుల ప్రేమ అది శాశ్వత కాలం ఉండేది కాదు. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ అది కూడా శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదు. శాశ్వత కాలం ఉండే ప్రేమ ఒక్కటే ఉంది భూమి మీద. ఆ ప్రేమ మన యేసయ్య ప్రేమ. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పనా? తన ప్రాణము పెట్టినంతగా ప్రేమిస్తున్నారు. ప్రేమించి మన కోసం యేసయ్య ఏం చేస్తారు? ఎవ్వరు చేయలేని కార్యాలు ఆయన మన కోసం చేశారు. మన దరిద్ర స్థితిని తొలగించటానికి మన నిమిత్తమై ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడైపోయాడు. మన శాపాన్ని తీసివేయటానికి, మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మన కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన అవమానాలన్నీ తొలగించి మనల్ని దేవుడు గణపరచటానికి మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు, అవమానాల పాలయ్యాడు. మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, ఈ విలువైన రక్షణ మనకు అనుగ్రహించటానికి మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చారు. ఈ లోకంలో మనల్ని ప్రేమించాము అని చెప్పిన వారెవరైనా ఇలా చేయగలరా? చేశారా? ఎవరి వల్ల కాదు. ఆయన ఒక్కడు మాత్రమే ఇంత మిన్నగా మనల్ని ప్రేమించగలిగినవాడు. ఆయన ఒక్కడు మాత్రమే అంతము వరకు మనల్ని ప్రేమించగలిగినవాడు. ఈ లోకంలో మనకి పరిచయమైన ఏ ప్రేమలు చివరి వరకు, మన మరణము వరకు మనతో కూడా ఉండవు. ఆయన అంటున్నారు, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకును వాడను నేనే, తల వెంట్రుకలు నెర్రయ్యే వరకు నిన్ను మోసేవాడను నేనే అంటున్నాడు. చివరి వరకు మనల్ని ప్రేమించేది ఆయనే. కనుక ఆ యేసయ్య మనతో ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో చెప్పన, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని గుర్తు చేస్తున్నారు. కనుక మనల్ని ఏ రోజు విడిచిపెట్టకుండా ఆయన కృపను చూపిస్తున్నారు. ఆయన ఏ రోజు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయనే గిని మనల్ని విడిచిపెట్టుంటే ఈరోజు మనం ఏమైపోయి ఉండేవాళ్ళము? మన శ్రమ దినాన్న, మన కష్టాలలో, భయంకరమైన ఆపద వేళలో, భయంకరమైన సమస్యలలో చిక్కుకున్నప్పుడు ఆయనే గిని మనల్ని విడిచి ఉంటే ఏమైపోయేవాళ్ళము మనం? ఈరోజు మనం ఈ క్షేమంగా ఉన్నామంటే, ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ సంతోషంగా ఉన్నామంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించబట్టి, విడువక మన పట్ల కృప చూపించబట్టే మనం ఈరోజు ఉన్నట్లుగా మనమున్నాం. అయితే ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కృపను అనుగ్రహించిన ఆ దేవుడు, ఆ కృపను మనం పొందుట వలన కృప మనకు చేసే పనేంటో చెప్పన, మోషే అనే భక్తుడు 90వ కీర్తనలో 14వ వచనంలో మాట అంటాడు, ఉదయమునే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. దేవుడు తన కృపను ఎందుకు ఇస్తున్నాడంటే, దినములన్నీ ఉత్సహించి సంతోషించటానికి. మన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా మనం గడపాలని దేవుడు తన కృపనిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఆయన అందుకు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ పట్ల కృప చూపిస్తున్నాడు. కనుక దినాలన్నీ మీరు బ్రతుకు దినాలన్నీ మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు.
ఈ రోజున వింటున్న మీ జీవితాల్లో ఉన్న క్లిష్ట కష్ట పరిస్థితులన్నీ దూరపరిచి దేవుడు తన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. కృపను పొంది మీరు సంతోషంగా ఉందురు గాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితాల్లో ఈ రోజు మీరు ఇచ్చిన అష్యూరెన్స్ను బట్టి మీకు స్తోత్రములు. మిమ్మల్ని అందరినీ నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, అందుకే విడిచిపెట్టకుండా మీ ఎడల నేను కృప చూపిస్తున్నానని. మీరు మమ్మల్ని విడిచిపెట్టుంటే ఏమైపోయేవాళ్ళమో తండ్రి. నిజంగా కష్టకాలంలో భయంకరమైన ఆపద వేళల్లో మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఇంకా మేము సజీవులుగా ఉన్నాం, ఇంకా మేము సంతోషంగా ఆనందంగా ఉన్నాం. అయ్యా, ఈ రోజున మీరు మాకుతో మాట్లాడుతున్నారు, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ ఎడల కృప చూపిస్తున్నానని. మీ కృపను ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రమును చెల్లిస్తూ వారు మిగిలిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండే భాగ్యమిచ్చి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.